హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు తీవ్ర ధుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసింది. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ఆలయంలో విగ్రహాన్ని మాయం చేశారు. కడప జిల్లా వేముల మండలం చాగరేవు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు సమాచారంతో ఎస్ఐ సంజీవరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇప్పటికే విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తుంది. దేవాలయాలపై ఘటనలను పురస్కరించుకొని ప్రభుత్వంపై బీజేపీ, హిందూ సంఘాలు, టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా ప్రభుత్వం కూడా ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తుంది. ఆలయాలపై దాడుల వ్యవహారంలో కుట్రకోణం దాగి ఉందని ఇప్పటికే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీనిపై సీరియస్ తీసుకున్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇవి చేస్తున్నారనేది ప్రభుత్వం భావిస్తుంది. దేశవ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి పథకాల అమల్లో రాష్ట్రం దూసుకువెళ్తున్న క్రమంలో మత కల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో అధికారులు, వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో మత సామరస్య కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ ఈరోజు హిందుత్వానికి తానే ప్రతినిధిని అని నుదుట కుంకుమ ధరించి పోజులు కొడుతున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి పురాతనమైన 1000 కాళ్ల మంటపాన్ని ధ్వంసం చేయించారు. విభాజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణానది ఒడ్డున ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన చిన్న చిన్న ఆలయాలను బుల్డోజర్లతో లేపేశారు. పవిత్రమైన ఇంద్రకిలాద్రి, శ్రీకాళహస్తి ఆలయాల్లో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయించి అపవిత్రం చేశారు. ఆయన ఈరోజు మతోధారకుడుగా పోజులు కొడుతూ హిందూ మతానికి జగన్ ద్రోహం చేస్తున్నాడని, దేవుళ్లకు రక్షణ లేకుండా పోతుందని నడి బజార్లో నిలబడి గావు కేకలు పెడుతున్నారు. జనం జ్ఞాపక శక్తి మీద ఆయనకు ఏమాత్రం నమ్మకం లేదు. మరి చంద్రబాబు నైజం తెలుసు కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు భజనలు చేస్తూ పక్క వాయిద్యాలను మోగిస్తూ తమ పతనాన్ని తామే శాసించుకుంటున్నారు. వారి ప్రారంభ కర్మాల ఉంటే ఎవరేం చేయగలరు? ప్రతిపక్షాల కాకిగోరను పూర్వపక్షం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎవరు తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు చేతుల్లో నిహితులైన దేవుళ్లను మళ్ళీ ప్రతిష్ఠ చేసి ప్రజలు పూజించుకునేట్లు చేయాలని సంకల్పించారు. 77 కోట్ల రూపాయల వ్యయంతో ప్రథమ దశలో 9 దేవాలయాలను పునరుద్ధరించాలని జగన్ నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్షాల కుతంత్రాలను, కుట్రలను నిలువరించే చర్యగా చెప్పుకోవచ్చు. కనకదుర్గమ్మ వారిని సందర్శించుకొని ఈ పవిత్రమైన యజ్ఞాన్ని నిర్వహించబోతున్న జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనగా వించబడుతున్న ఈ ఆలయాలు అతి త్వరలో మళ్ళీ జగన్ చేతుల మీదుగానే ప్రారంభమవుతాయని చెప్పుకోవడంలో ఏమాత్రం మొహమాట పడాల్సిన పని లేదు. ఎందుకంటే చంద్రబాబులా జగన్ ఆరంభసురుడు కాదు, ఆయన ప్రారంభసురుడు. పాలకుడు ఏ మతస్థుడు అనేది ప్రజలకు అనవసరం. ఆయన సర్వమత సమతంగా పాలిస్తున్నారా లేదా అనేదే ప్రజలకు కావాల్సింది. వయసులో చిన్నవాడైనా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిపూర్ణ జ్ఞానపురుషుడు. రత్నాలను కాల కింద పెట్టినంత మాత్రాన వాటి విలువ తగ్గదు. గాజు పూసలను నెత్తిమీద పెట్టుకున్నంత మాత్రాన వాటి విలువ పెరగదు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా అదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.